సో హెల్లాగైతే వెల్కమ్ టు ఛానల్ ఎన్నో గేమింగ్ ఎఫ్ఎఫ్ ఎఫ్ఎఫ్ మీన్స్ ఫ్రీ ఫైర్ సో ఈ ఈరోజు మన వీడియో ఛాలెంజ్ చాలా ఇంట్రెస్టింగ్ ఈ రోజు వచ్చేసి మన వీడియో టాపిక్ అయినాడు సో మన అయితే హ్యాకర్ వచ్చాడు సో ఎలాంటి హ్యాకర్ వాడు ఎలా ఉన్నాడు చూడాలనుకుంటున్నారా సో అంతకన్నా ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన డబ్బులు కి మిస్టర్లో వంట మీద ఇచ్చి పడేసి వీడియో కూడా లైక్ చేసి షేర్ చేయనన్నా ఇంకేం ఆదాన్ని లేచకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గాయస్ సో ఫ్రెండ్స్ అంతకన్నా ముందు మీ సిఎస్లో ర్యాంక్ ఎందుకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇప్పుడైతే మనం అయితే ఇక్కడ కవర్ తీసుకుందాం సో వాడు ఎలా అంటే హ్యాగర్ అంటే నేను చెప్తా సో ఏమైనా ఫస్ట్ రోడ్ అయితే మాకు డౌట్ రాలేదు సో ఎందుకంటే నెట్వర్క్ అనుకున్నాం అటు ఇటు ఇటు వెళ్ళిపోతున్నాడు సో నేను నెట్వర్క్ ఎర్ర అనుకున్నాం కానీ నీ లాస్ట్ లాస్ట్లో అయితే నేను చూసా కంటెంట్ లోపల నుంచి వచ్చి కొట్టాడు సో అది నేను రికార్డ్ చేయలేదు సక్క నుంచి రికార్డ్ చేయద్దా సో ఇప్పుడు చూడండి మనం అయితే డౌన్ అయిపోయాడు నేను గ్రెన్ అయితే కుక్ చేస్తున్నా సో వాడు వెళ్ళిన వస్తా లేదు అన్న సో బుద్ధాలు సందోళనంలోకి వెళ్ళిడు సో చూడండి సో ఇప్పుడు ఏమచ్చు అది ఇవ్వండి అదే వచ్చేసాడు వీడే వీడు ఫేస్ వాడు వీడే సో ఎంత పెద్ద హ్యాకర్ అన్న సో వీడు ఏమో అనుకుంటున్నాడు ఏం మొదలు కానీ హ్యాకర్ తోటి ఆటతే ఏమొస్తుంది సో వట్టిగా ర్యాంక్ పుష్ చేసుకుంటున్నారు సో అది ఉంగనా కొడుకుల సో ఎందుకు సో వీళ్ళకి కట్టిగా పూజ చేసుకోరా హ్యాకర్ని పెట్టుకొని గ్రాండ్ మాస్టర్ పూజ చీ ఇలాంటి వాళ్ళు ఉండాలంటే బ్రో సో ఎంతమంది గ్రాండ్ మాస్టర్ పూజ చేసినా సో వాళ్ళ అంత ర్యాంక్ అంతా మైనస్ అయిపోతుంది సో ఇప్పుడైతే మనోళ్ళు వేస్తాడయ్యాడో కొట్టేశాడు సో బా ఇంకొక్కడే ఉన్నాడన్నా సో విన్ వేసా కనుక ఈ రౌండ్ అయితే విట్ర అయిపోతుంది మన ఎక్కడైతే అరే మనడైతే కింగ్ పీసెపట్టి లేపుతున్నాడుగా సో చూసుకోనన్నా హ్యాకర్స్ వచ్చినప్పుడైతే మేము జాగ్రత్తగా రండి సో ఏదో మామూలు ఆడట్టడైతే మీ ర్యాంక్ మొత్తం మైనస్ వేసింది సో అది చూసాడండి ఓకే మనైతే ఎట్లయితే కొట్టేశాడు మొత్తానికి అయితే మనమైతే ఈ రౌండ్ అయితే విన్ అయ్యాం ఓకే ఈరోని మాత్రం ఇక్కడ కవర్ తీసుకుందాం అనుకున్నా సో అయితే పిలిచాడు సో ఇక్కడ రాని సో నేను అక్కడికి వెళ్ళిపోయా సో అప్పుడు ఇవ్వడా అతి కొత్త కొద్దికి అమ్మ తుడు ఏదో వాళ్ళు ఏకరన్నా అమ్మ బాబోయ్ సూపర్ మ్యాచ్ చూ దూకిండు కదా సూపర్ మ్యాన్ లెక్క చూసారా అన్న సో ఏదన్నా నేను అటు కవర్ తీసుకున్న వెంటనే లోపల చూరుకొని వచ్చాడు సో మళ్ళీ ఇదేనంటే గన్స్ ఇచ్చి అన్నమాట సో గన్స్ ఇచ్చేస్తున్నాడు ఆయన కొట్టలేదు కొట్టిన గి చేసినడు సో మాకైతే పడిపోతుంది షాడాడు సో ఇక మేము వాళ్ళు ఒక రౌండ్ గెలిచాకైతే మేము టీం మొత్తం రిపోర్ట్ ఇస్తామన్నా సో ఎందుకంటే వాడు ఐడి బ్యాన్ కాకపోవాలి ఇలాంటి ఐడి అసలు ఆడకూడదని మొత్తానికి బ్యాన్ చేసేసాం వాడైతే రిపోర్ట్ ఇస్తాం సో నాకు మెయిల్లో కూడా వచ్చింది సో ఆ ఐడి బ్యాన్ అయింది అన్నట్టు సో ఇది ఇలా జరగాల బ్రో ఎందుకంటే సో హ్యాకర్ గారిది బ్యాన్ అయింది సో టీమ్ది కాదు హ్యాకర్ది బ్యాన్ అయింది సో ఓకేనా సో ఆ తర్వాత మేము వాళ్ళని యాడ్ చేస్తాం సో చాలా తిట్టాం సో అది నేను రికార్డ్ చేసా కానీ నాకైతే రికార్డ్ అవ్వలేదు సో ఎందుకో తెలియదు మరి సో ఇది ప్రాబ్లం అనుకుంటా కానీ సో ఎందుకంటే వాళ్ళంటే మనం వాళ్ళు ఏమనుకు వాళ్ళు ఏమంటున్నారంటే సో మేము ఆడితే మీకేందని హిందీలో అంటారు కదా ఒక సంథింగ్ కన్వర్జేషన్ సో తిడుతూ ఉన్నారు సో మేమైతే వాళ్ళకి ఇక్కడేసి మేము వాళ్ళు చేసి చేసుకున్నాం సో వాళ్ళైతే ఐడి ఐడి అయితే బ్యాన్ అయింది నేను చూసా సో హ్యాకర్ ఆ ఐడి అయితే బ్యాన్ అయిపోయింది సో అది నాకు హ్యాపీ సో ఇక్కడైతే మనకి థర్డ్ రౌండ్ సారీ పారిసెలెక్టిక్లో వచ్చింది సో ఈ రౌండ్ మాత్రం మనం ఇచ్చి సో ఎందుకంటే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దు ఒక్క రౌండ్ వీళ్ళు ఛాన్స్ ఇచ్చామనుకో సో వాళ్ళకి అడ్వాంటేజ్ చెబుతుంది ఊహకాంగ్ వేసుకున్నాడు అదిగోండి ఏమంటారన్న ఊహంగా వేసుకొని గోడ వెళ్ళి వెళ్ళిపోయాడు వాడే ఆకారంట అమ్మ లెవెల్ లేడు ఓకే మన బన్నీ బ్రో ఉన్నాడు ఇంకా వచ్చేసి శేఖర్ బ్రో అవుతున్నాడు సో కమాన్ ఇంకా వీళ్ళు కొడతారా కొట్టరా అదిగోండి కంటైన లోపలికి వెళ్ళా అయ్య అమ్మ బాబోయ్ కుటు అయిపోయారు విని ఫుల్ విని నాకైపోయి ఎట్లా తెలుసా అన్న సో కంటైనర్ లోపల నుంచి వెళ్తున్నాడు సో అది మాకు ప్రాబ్లం అందుకే మేము వాడిని డౌన్ అయిన వెంటనే ఫుల్ కిల్ చేస్తున్నాం వాళ్ళ టీం మొత్తాన్ని సో వెళ్ళట్లేదు ఎందుకంటే కంటైనర్ లోపల నుంచి వచ్చి వీడు లేదంటే వీల ఈ వీడన్నా వెళ్ళిపోతాడు కంటైనర్ లోపలికి మీకు అర్థం ఏందనుకుంటున్నా సో ఇప్పుడు వాళ్ళ టీమే డౌన్ అయిన అనుకో సో ఈ హ్యాకరి గోడల మధ్య నుంచి వచ్చి సో ఒకవేళ ఈ హ్యాకర్ డౌన్ అయితే గోడ మధ్యలో వెళ్ళిపోతున్నాడు సో అందుకే మాకు ఇది బాగా సో డౌన్ అయిన వెంటనే ఫుల్ కిల్ చేస్తున్నాం సో మన టీంలో ఇద్దరు వాళ్ళ టీంలో ఇద్దరు సో వేసేస్తారా అయ్యారా సో వెంటనే కింద కామెంట్స్ ఇచ్చారు కామెంట్ చేయండి అండ్ మీ గేమ్లో ఇలాంటి హ్యాకర్స్ వచ్చారా సో వచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి అన్న అండ్ ఇంకా వీడియో చేయకుండా లైక్ చేయండి చాలా అనుకుతారు అసలు సబ్స్క్రైబర్ చేసి పక్కన బాగా మిస్టర్ వంట మీద ఇచ్చి పడేయండి అండ్ ఇప్పుడైతే ఓకే మన బండి బ్రో అయితే అయితే రౌండ్ అయితే గెలిపించాడు సో నాకు కూడా ఇంత మంచి ఆడ ఆడవాళ్ళు బ్రో సో హ్యాకరండ్ చాలా నాకు ఆడబుద్ధి కాలేదు అసలు గేమ్ అంటే నచ్చలేదు ఇక అప్పుడే నేను ఇక లాస్ట్ మంచి అనేసి పక్కకు పెట్టేసా కానీ సో హేక నాకు ఎందుకు ఆడబుద్ధి కాదు సో వాడిని వేయాలని ఉంటుంది కానీ ఎవరికైనా ఉంటుంది కానీ నాకైతే అసలు వాడిని వేసే ఉద్దేశం కూడా లేదు పీకని పోతే నేను ఆడజావాలనేది వస్తానని సో నా సో నాకేమిలీ కూడా అంత మంచిగా ఉండదు సో ఏమనుకోకండి ఓకేనా సో ఇంకా మంచి మంచి వీడియోస్ ట్రై చేస్తున్నా సో అందుకనే సో డిలే అవుతాయి సో ఏమనుకోకండి ఓకే మనకు లాస్ట్ రౌండ్ అయితే మనకి సో వాళ్ళకైతే ఇంకా టూ రౌండ్స్ త్రీ రౌండ్స్ ఉంటాయి సో మనకైతే లాస్ట్ రౌండ్ ఇది సో ఈ రౌండ్ కనుక మేము గెలిచినాడైతే సో ఒప్పి సో నా కొడుకులకైతే పోతుందన్న మ్యాచ్ అన్నమాట ఈ మ్యాచ్ సో నాకు తెలిసి ఎంత మనసు వస్తుందో నాకు తెలియదు వాడికైతే సో ఆగదే ఆడితే నచ్చడు గోడ నుంచి వచ్చాడు సో మళ్ళీ గోడ నుంచి బయటికి వెళ్ళిపోతాడు అయిపోయింది సో అది వీళ్ళ టీమే అయిపోయింది నా పని అయిపోయింది చెప్పాను కానీ సో నాకు అంత ఇంట్రెస్ట్ రాలేదు అప్పుడు గేమ్ మీద సో ఇప్పుడైతే మన టీంలో ఒక్క నేను ఒక నేను సో వాళ్ళ టీంలో అయితే ఇద్దరు డౌన్ అయిపోయారు చచ్చి పేరు కూడా గిల్ అయిపోయారు ఓకే ఇంకా అదిగోదండి అదిగోండి అదిగోండి యాఖరికడైతే మొత్తానికి వేసేసాడు సో మన బండి బ్రో అయితే అరే మన టీంలో ఒక్కడు వాళ్ళ టీంలో ఇద్దరు సో వేస్తాడా కమాన్ బండి బ్రో మన టీంలో ఇద్దరు ఉన్నారు సారీ సారీ ఓకే సో మనం మొత్తానికి ఇస్తా సో నిన్ననే రీసెంట్లీగా సో జస్ట్ నిన్ననే హీరోకి వెళ్ళా అన్న సో ఫస్ట్ డే పూజిద్దాం అనుకున్నా కానీ సో కష్టం అది ఎందుకంటే బాగా పెద్ద వస్తారు మీ ర్యాంక్ ఎంత చిన్న సో పుష్ నేను చాలా కష్టం నేను అందుకే ఒక టూ టూ త్రీ డేస్ ఆగి సో మెల్లగా పూజిస్తా సో వెంటనే అయితే మొత్తానికే తెలిపోయా సో మీరు సో మీరు కూడా గ్రాండ్ సారీ హీరోయికి వెళ్ళారా లేదా కింద కామెన్సిలో కామెంట్ చేయండి అండ్ ఇంకో విషయం ఏంటంటే సో ఏంటంటే సో మనకి రేపైతే నీ కొత్త ఫెటల్ వీల్ రాబోతుంది సో ఆ వీల్ బండిల్ రివ్యూ పెట్టాలా అంటే వీడియో పెట్టాలా లేదా అది కూడా కింద కామెసెస్ కామెంట్ చేయండి సో ఫెటల్ వీల్ బండిల్ వీడియో అంటే ఏం ఫెటల్ వీల్ వస్తుందో సో ఆ బండిల్ వీడియో పెట్టాలా వద్దా అనేది కింద కామెంట్స్ చేసిన కామెంట్ చేయండి సో ఇది ఈరోజు వీడియో కా సో మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి ఛానల్ కానీ తలసే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్కి మీ ఇష్టంలో వంట ఇచ్చి పడింది సో మొత్తానికి అయితే మనం హ్యాకర్ కానీ అయితే తల సారీ హ్యాకర్ కాడి టీమ్ అయితే పండ పెట్టేసాం సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి అన్న సో మళ్ళీ నెక్స్ట్లో కలుసుకుందాం అండి లవ్ లవ్యూ గైస్ అండి